ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరిలా తినిపిస్తుంటే చిన్నప్పుడు తిన్న గోరుముద్దలు గుర్తొస్తున్నాయి పిన్ని. బిడ్డ కడుపు నిండితేనే అమ్మ కడుపు నిండుతుంది. తిన్నానా? అత్తయ్య గారు నాకు కూడా ఇలా తినిపిస్తే ఎంత బాగుంటుందో. పొద్దున్న టిఫిన్ పీకల దాకా మెక్కవు కదా, ఇక చాలదా? ఇంకా చాలు పిన్ని, మీరు తినండి. ఈ ఒక్క ముద్ద తిన్న అక్షయ్. ఇంకా చాలు పిన్ని, కడుపు నిండిపోయింది. పిన్ని నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మీ అందరి కోసం కూడా కొంచెం వండాను, అడ్జస్ట్ చేసుకొని తినండి. నాకైతే తినే మూడ్ కూడా పోయింది. నాకు కూడా ఏమొద్దు. ఆ ఉన్నదేదో మీరే తినేసిరండి. ఆహా, సూపర్! మా అత్తయ్య బాగానే చేసింది వంట. అక్షయ్, శ్రావణి మీద కోపడినందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నావా? అనుకోకుండా వంట పాడైనట్టుంది. దాని గురించి వదిలే అక్షయ్. నేను దాని గురించి ఎప్పుడో వదిలేశానరా. నేను ఆలోచిస్తుంది గుడి బాధ్యతలు ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తున్నాను. అక్షయ్, నా సలహా ఏంటంటే నువ్వు శ్రావణికి గుడి బాధ్యతలు అప్పగించడమే కరెక్ట్ అనిపిస్తుంది. తరతరాలుగా వాళ్ల వంశస్థులే ఆ గుడి ధర్మకర్తలుగా ఉన్నారంటే ఆ గుడి బాధ్యత తీసుకునే అర్హత కూడా వాళ్లకే ఉందని నాకు అనిపిస్తుంది. నువ్వన్నట్టుగానే ఇప్పటి వరకు ఇంద్రాణి హత్యకిచ్చిన బాధ్యతలు సరిపోవా? నవీన్ బాబు, మీరు సరిగ్గా భోజనం చేయలేదు కదా, ఈ జ్యూస్ తీసుకోండి. జరిగిన దానికి క్షమించండి శ్రీవారు. వంట చెడిపోవడంలో పొరపాటు నాదే, ఇంకెప్పుడు అలా జరగదు. ఈ జ్యూస్ తీసుకోండి. జ్యూస్ తీసుకుంటేనే నన్ను క్షమించినట్టు. శ్రావణి, గుడి బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న విషయంలో ఎవరికి అప్పగించాలన్న నిర్ణయం నన్నే తీసుకోమని చెప్పి ఆ బాధ్యతని నాకు అప్పగించావు. కానీ నేను ఆ బాధ్యతని నవీన్కి అప్పగించాలనుకున్నాను. అయితే అగ్రిమెంట్స్ పేపర్ మీద మాత్రం నీ పేరే రాశాను. అవును శ్రావణి,
ఇది అమ్మవారి సంకల్పమో ఏంటో తెలియదు గాని అక్షయ్ ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద నీ పేరే రాసేలా చేసింది ఆ అమ్మవారు. అందుకే గుడి బాధ్యతని నీకే అప్పగించాలనుకుంటున్నాను బంగారం. శ్రీవారు, నాకంత అర్హత ఉందో లేదో నాకు తెలీదు. మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు ఎవరికి గుడి బాధ్యత అప్పగించినా నాకేం అభ్యంతరం లేదు. నీకు అర్హత లేకపోవడం శ్రావణి, అందరి మంచి కోరుకునే వాళ్ల మీదే అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందంట. మీ వంశస్థులు ధర్మకర్తలుగా ఉన్న ఆ గుడి బాధ్యతలు నువ్వే తీసుకోవాలి, కాదనుకు. అవును శ్రావణి, కోర్టు తీర్పు నీవైపే ఇచ్చింది కదా, నువ్వే ధర్మకర్తగా ఉండు. అమ్మవారి గుడికి ఎవరిని ధర్మకర్తగా నియమించాలని నాకెంత బాధ్యత ఉందో, మీరు నా భర్త కాబట్టి మీకు అంతే బాధ్యత ఉంది. గుడి ధర్మకర్తగా ఎవరిని నియమించాలో మీరే నిర్ణయించి మీరు నాకు చిన్న సహాయం చేయండి. సరే బంగారం, నేను ఆలోచిస్తాను. ఉత్సవాలకు ఇంకా సమయం ఉంది శ్రీవారు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అక్షయ్, ఇకంతా నీ చేతుల్లోనే ఉంది, నువ్వే డిసైడ్ చేయి. అప్పుడనగా వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. ఒక పక్కేమో ఆకలి దంచేస్తుంది. వదినా, వదినా, ఆ సతిపండన్నీ వచ్చాడా? నేను కూడా ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను సంధ్య. ఫుడ్ పార్సెల్ తెమ్మని అప్పుడెప్పుడో పంపిస్తే ఇంకా తీసుకురాకపోవడం ఏంటి? వచ్చేస్తారు సంధ్య, ఒక 5 నిమిషాలు ఓపిక్గా ఉండు. నిజంగా సతిపండన్నే గారు పార్సెల్ తీసుకొస్తున్నారా? లేదంటే ఎక్కడైనా కూర్చొని మొత్తం ఆయనే తినేస్తున్నారా? ఆ పని చేస్తే నేను చంపేస్తానని ఆయనకి భయం. ఫుడ్ తీసుకురాగానే మనకి ఫోన్ చేస్తారులే. అన్నయ్య ఎప్పుడు వస్తాడో ఏంటో, నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది. ఇదిగో ఆయనే ఫోన్ చేస్తున్నారు. ఏమండి, ఫుడ్ తీసుకొచ్చారా? తీసుకొచ్చానే. మీరెవరికి కనిపించకుండా కింద స్టోర్ రూమ్ ఉంది కదా, అక్కడికి వచ్చేయండి, కూర్చొని ఫోన్ చేద్దాం. అలాగేలే, ముందు మీరు దొరికిపోకుండా చూడండి. సరే సరే, నేను చూసుకుంటాను, మీరు వచ్చేయండి. అలాగే. సంధ్య, మీ అన్నయ్య ఫుడ్ తీసుకొచ్చారు, పద వెళ్దాం.